భారత్ జోడో యాత్రలో విషాదం. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణ కుమార్ పాండే మృతి. దిగ్విజయ్ సింగ్ తో కలిసి నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన పాండే. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు. ఆలోపే తుదిశ్వాస విడిచిన సీనియర్ నేత. రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల సంతాపం. భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తొలి రోజే విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సేవాదళ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాండే తన చివరి క్షణాల్లో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ట్వీట్ చేశారు. అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించేలోపే అతడు చనిపోయినట్టు తెలిపారు. కృష్ణ కుమార్ కరడు కట్టిన కాంగ్రెస్ వాది అని, నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనేవాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు పాండే మృతి పట్ల సంతాపం తెలిపారు. పాండే మరణంపై రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ పాండే మరణం మొత్తం కాంగ్రెస్ కుటుంబానికి బాధాకరమని, తన చివరి క్షణంలో కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడని, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని రాహుల్ ట్వీట్ చేశారు.